స్కూల్ నుంచి వచ్చాను. మా గైడ్ టీచర్ సిహెచ్ వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు, మేము చేసిన ప్రాజెక్టు ప్రెషర్లు కాలుష్యానికి ఎదురు అనే ప్రాజెక్టును చేసాం. ఎందుకంటే మా దుదుగూరు పరిసర గ్రామ ప్రాంతాల్లో ఈ యొక్క స్టోన్ క్రషర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టోన్ క్రషర్లు అవి వెదయ్యే దుమ్ము ధూళి వల్ల గాలి పొల్యూట్ అయిపోతుంది. ఈ పొల్యూట్ అయిపోయిన గాలిని మనం పీల్చుకుంటున్నాం. ఈ పీల్చుకోవడం వల్ల మనకి అనేక రకమైన శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. ఈ తర్వాత ఈ డస్ట్ ఆకుల యొక్క పత్రరంధ్రాలు మూసివేయడం వల్ల మనకి ఆక్సిజన్ రాదు. ఈ ఆక్సిజన్ ఎక్కువ రావాలంటే ఈ మనం ఈ మోడల్ని పెట్టుకోవాలి. ఎందుకంటే వైబ్రేటర్ కింద ఒక అండర్గ్రౌండ్లో ఒక బాక్స్ లాంటిది ఏర్పరచుకుని ఆ బూడిదని బాక్స్లో పడేటట్టు చేసుకుంటే ఆ బూడిద అందులో స్టోర్ అవుతుంది. ఆ బూడిదని మనం తర్వాత అది కూడా వేస్ట్ కాకుండా బ్రిక్స్కి ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనం చిప్స్ని ఫ్రెష్ అయిపోయిన రాళ్ళని తీసుకురావడానికి బెల్ట్ని వాడుతున్నాం. ఆ బెల్ట్ పైన ఎటువంటి మూతలను మనం వాడట్లేదు. అది ఎటువంటి మూతలను వాడకపోవడం వల్ల అది ఆ గాలిలోకి దుమ్ము స్ప్రెడ్ అయిపోయి పొల్యూట్ అయిపోతుంది. అలా పొల్యూట్ అవ్వకుండా మన తొడుగు ఆ బెల్ట్లోకి తొడుగు లాంటిది పెట్టుకోవాలి. ఆ తొడుగు లాంటిది పెట్టుకోవడం వల్ల గాలి పొల్యూట్ అవుతుంది.